అఫామిస్ కి స్వాగతం. బైన్సా పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో మార్క్పేట్ ఆధ్వర్యంలో పిఎస్సిఎస్సిఎస్ ద్వారా కందుల కొనుగోలు ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ రుక్మిణిబాయి మురళీగౌడ్. తర్వాత పిఎస్ఎస్ ద్వారా కందుల కొనుగోలు సెంటర్ను ప్రారంభించడం జరిగింది. దాదాపు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ విఠలరెడ్డి గారు అతి తొందరగా మన ఒంగోలు నియోజకవర్గం తప్ప ఇంతకుముందు 4 రోజుల క్రితం కుబీర్లో పుట్టిన ఈ సెంటర్ చాలా స్టార్ట్ అయింది. తర్వాత ఇప్పుడు బైసలో పుట్ట స్టార్ట్ అవుతున్నది. అయితే రైతులు దయచేసి మీరు నాణ్యమైన కొబ్బరిలను తీసుకొచ్చి ఇప్పుడు మార్కెట్లో పుట్ట 4,800-9,000 నడుస్తున్నది. గవర్నమెంట్ ధర మనకు 5,800 ఉన్నది కాబట్టి అందరూ నాణ్యమైన కొబ్బరిలను తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకొని మీరు లాభం చెందాలని కోరుతూ, అదేవిధంగా మార్కెట్ ఆఫీసర్ కోరేది ఏంటిదంటే కొద్దిగా ఈసారి మనకు వర్షాలు ఎక్కువ పడి కందులు చిన్న రూపంలో కూడా వచ్చినాయి కాబట్టి కొద్దిగా వాటిని అటు ఇటు చూపించుకొని చేయండి అని ఈ సదవకాశాన్ని రైతులు ఉపయోగించుకొని లాభపడాలని కోరుతున్నారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో వసంత పంచమి వేడుకలు 2వ రోజు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర నుండి భక్తులు తరలివస్తున్నారు. ముందుగా పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. పిల్లల పైన ఉన్న బీటా దీనపతి బొమ్మ
బైంసాలో విషాదం. అనారోగ్యంతో భర్త మృతి చెందగా అది తట్టుకోలేక భార్య కూడా మృతి చెందింది. బైంసాలోని పంజసర్ గల్లీకి చెందిన అబ్దుల్ హైమద్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందగా భర్త మృతి వార్త విని భార్య హైమది బేగం గుండెపోటుతో మృతి చెందింది. तो कहना कुछ भी नहीं है, खाली एक मैसेज देना है गवर्नमेंट को कि जो भैंसे में फसाद हुआ था हाल में उसमें तकरीबन लोग जो है सो तकरीबन लोग और बच्चे बेकसूर बिला वजह के पकड़े गए, नाहक बच्चों को पकड़ लिए. उसमें से मेरे दो भाई थे छोटे, जो एक बच्चे नहीं मेरा भाई एक निज़ामबाद में जॉब पे था ऑलरेडी, उन्होंने जो है सो छुट्टी पर आया था तो एक दिन पहले निर्मल का इस्तेमाल था उस पर आया था, फिर बाद में रिटर्न भैंसे को आया था कि माँ बाप से मिल के चले जाऊँ. तो उसके जैसे वो दो भाइयों को पकड़ने से वो बाहर रोड पे निकले, उनको घर के बाहर ही पकड़ लिए पुलिस वाले. और वो एकदम कमज़ोर मासूम है वो लोग, कुछ भी नहीं करूँ, कुछ मालूम नहीं भैंसे के बारे में. और वो लोग ऑलरेडी भैंसे में रहते भी नहीं, बाहर रहते, और उनको पकड़ के डाल दिए. तो उनको वो बच्चों में जाकर बाद में मिला जेल में, तो बोले कि हमको छोड़े थे बोल के बिठाए भैया और घुमा घुमा के जेल में डाल दिए. तो ये स्थिति पुलिस वालों की है, इस तरह का माहौल है. तो जब बच्चे चले गए तो माँ बाप सदमे में जो है सो आज की डेट में डेड हो गए. पहले पिताजी डेड हुए और वही सदमे में जो है सो उनकी माता भी डेड हो गए, यानी कि मेरे मम और मेरे डैड दोनों चले गए. तो ये कितने बड़ा जो एक लाही अमल मतलब गवर्नमेंट के लिए है और एक हमारी जिंदगी के लिए है. ముదోల్ మండల కేంద్రంలో ఆగిన పెళ్లి. మంగళవారం సాయంత్రం నుండి కనిపించని పెళ్లి కొడుకు. ముదోల్ మండల కేంద్రానికి చెందిన సంతోష్ కు లోకేశ్వరం మండల పొట్పల్లి గ్రామానికి చెందిన అమ్మాయితో గత నెల క్రితం నిశ్చితార్థం నిశ్చయించారు. ఈ రోజు ముదోల్ లోని జిఎం కళ్యాణ మండపంలో పెళ్లి ఉండగా పెళ్లి కొడుకు కనిపించకపోవడంతో ఆందోళనకు చెందిన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. टाइम को दूल्हा बनाने का था तो उस टाइम पे अभी आ तुम बोल के हमारे बहन बोली कहाँ जा रहा रे बोले तो अभी आ तुम बोल के गाड़ी निकाला. अब जब से किधर गए सो पता नहीं, जब से हम भी ढूंढ रहे इन्हें क्यों नहीं आया, इसको दूल्हा बनाने का है बोल के. तो अभी तक ढूंढने में है पूरे बच्चे 150 लोग, उसके दोस्त पूरे रात तमाम ढूंढे, हम लोग घर के पूरे गली वाले पर गली वाले पूरे ढूंढे तो अभी पता नहीं लगा. तो रिंग हो रहा मगर स्विच ऑफ हो रहा और छाती, उसके बाद और सुबह में भी करे तो रिंग हो रहा, दोस्ता करे तो रिंग हो रहा. अभी एक हमारे भाई के बेटे को साईनाथ बोल के है, उसको उन्हें करा, करे तो क्या तू कौन है बोल के बोले, तू कौन है बोल के उन्हें बोले साथी,
रख दिया फोन, स्विच ऑफ कर दिया। फिर हम भी पिटीशन दिए पुलिस स्टेशन जाके, हमारे पूरे भाई लोग, हमारे भाभी, हमारे गली के पूरे लोग, हम जाके ऑटो में जाके पिंटू पटेल वगैरह, ये पोतना यादव, एनपीटीसी भूमेश, इन लोगों को सबको, हमारे गली के महिलाओं के लोगों को लेके जाके पिटीशन दिए। अब उनके ऐसे ही साहब मिले थे, ये एफआईआर करते हुए थोड़ी देर के बाद, क्यों तो एकदम कर रहे तो अच्छा नहीं रहता, मिले तो तुम्हारा प्रॉब्लम और वो ये बोल कैसा रहता, बोल के बोले तो ठीक है 10:30 बजे तक हम देखते, 11 बजे तक, उसके बाद उन्होंने एफआईआर। क्या नाम है बच्चे का? बच्चे का जड़लला संतोष, जड़लला बाप का नाम जड़लला गंगाधर दीपन्ना। कहाँ की बच्ची है ये? कोर्ट पर लिखी है मनमद दूसरा मंडल। बच्चा गाड़ी पे गया या पैदल गया? गाड़ी, गाड़ी नई गाड़ी उन्होंने दिए दहेज में, वो गाड़ी लेके गया अभी आरूम बल के। कल कितने बजे की? कल 4 बजे की पाते, दिन में 4 बजे। हाँ दिन में 4 बजे। हाँ कल 3:30 बजे समझो अभी आतुम बोलो तो वो जब से हमारी बहन बोली किधर जा रहा रहे बोले तो अभी आरूम बोल के गया, जब से पता नहीं दूल्हा बनाने गए ना। तुम्हारा डाउट क्या? हमारा डाउट क्या रहता, आतुम बोल के गए सो अब आता हूँ बोल के, ऐसा किसके ऊपर भी डाउट तो नहीं है। अब फोन तो रिंग हो रहा, फिर स्विच ऑफ हो रहा साथ ही, फिर वो फोन है उसके साथ नहीं मानो, अल्लाह जाने। अब हम न्यूज इंतर समाप्त, रेपेड अवतर मल्ली कल उदम, नमस्कार। We'll be right back.